తప్పు ఎవర్ది అంటే మీ మిత్రపక్షమైన బీజేపీది పిలవకపోవడంలో తప్పు మీ మిత్రపక్షమైన బీజేపీది వాళ్ళ లిస్టులో పెట్టలేదంట జగన్ మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటున్నారు అంటే అంటారా అదే అది మరి మిత్రపక్షమైన బీజేపీనా లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంట ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంట గట్టిగా అయ్యి అయ్యి ఉండొచ్చు నేను దాన్ని మీ మాటకి నేను మీ మాటకి నేను ఏకీభవిస్తాను ఎందుకంటే ఈ రోజున బీజేపీ కూడాను ఏదో ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఎంపీలు ఉన్నారు లేకపోతే మాకు ఇంతమంది ఏమైనా చేజారిపోతారు అని చెప్పేసి వాళ్ళు కూడా కాకుండా ఒక న్యాయబద్ధంగా వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం కూడా ఉండాలి మరి అంత ఇదిగా పిలిపించుకోలేకపోవటం కూడా ఏమన్నా కొంచెం అందులో రఘురామ కృష్ణరాజు గారు కూడా విఫలమయ్యారా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పిలిచినా పిలవపోయినా ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఆయన ఆహ్వానించుంటే ఒక ఎంపీగా బాగుండేది మరి అక్కడ ఆయన ఎక్కడ మరి ఆయన విఫలమయ్యారు లేకపోతే ఎక్కడ ఇక్కడ ఇలాంటి రాజకీయ వ్యూహాలు రాజకీయం తోటి వెళ్తుంది కానీ ఒక ప్రోటోకాల్ గాని లేకపోతే ఒకళ్ళు ప్రజలకు ఏ ఉద్దేశం ఇద్దామని ఏ సందేశం ఇద్దామని ఏ రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి అన్నది కూడా క్లారిటీ ఇవ్వండి మీరు ఏళ్ళి కలవడం అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్ లో ఆయన పొగడ్డం రఘురామ కృష్ణరాజు గారు రఘురామ కృష్ణరాజు గారిని ఆ సభకు పిలవకపోవడాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పు పట్టడం ఆయన వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పి సమర్థించుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి రఘురామ కృష్ణరాజు గారు జనసేన పార్టీలోకి వస్తున్నారు అని చెప్పేసి ఇందులో వాస్తవం ఎంత వస్తే మంచిదే కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కోరుకుంటారు ఏ పార్టీ అయినా ప్రతిపక్షాలైనా సరే మేము కూడా మేము ఆహ్వానిస్తాం ఆయన వస్తారని అంటే గనక ఎందుకంటే మా జనసేనకులు కానీ మా పార్టీ గాని ఇలాగా అధికార పార్టీలో ఉండి కూడా ఆయన లోపాలని ఆయన సొంత పార్టీ లోపాలని ఎత్తి చూపించగల ధైర్యం ఉన్న వ్యక్తిని ఏ పార్టీ అయినా సరే కోరుకుంటుంది అలాగే ఆయన వస్తానంటే గనక ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాము రావాలని కూడా కోరుకుంటాము ఈ అందరూ కూడా ఈ రోజున ఈ ఇలాంటి పాలన ఇలాంటి సైకో పాలన ఇలాంటి నియంత్ర పాలన ఎండగట్టాలంటే గనక అందరు గొంతుకులు కూడా ఏకం కావాలి ఏకపక్షం కావాలని చెప్పేసి కూడా మేము అందరము అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆయన రావాలని కూడా మేము కోరుకుంటున్నామండి కోరుకుంటున్నారా ఓకే రైట్ అండి